దేవర పార్ట్ 1 1000 కోట్ల మార్కెట్ ని టచ్ చేస్తుందా లేదా? 100 కోట్లు కలెక్ట్ చేయడమే డ్రీమ్ అనుకుంటే రాజమౌళి ఏకంగా 2000 కోట్లని కలెక్ట్ చేశాడు. నాగాశ్వన్ కల్కి మూవీతో కంటిన్యూ చేసిన ఇప్పుడు వస్తున్న సౌత్ సినిమాలో 1000 కోట్ల మార్కెట్ ని టచ్ చేయగలిగిన సత్తా ఉన్న సినిమాలు. నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర పార్ట్ 1. సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతున్న దేవర మూవీ బిజినెస్ సాటిలైట్ డిజిటల్ ఇంకా ఓవర్సీస్ డబ్బింగ్ రేట్లని కలిపి 400 కోట్లకి జరిగింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 1000 కోట్ల మార్కెట్ ని టచ్ చేస్తుంది. నెంబర్ 2 రామ్ చరణ్ గారి గేమ్ చేంజ్. ఈ మూవీ మీద కోలీవుడ్ లో హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది భయ్య. డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు కానీ విఎఫ్ఎక్స్ వరకు ఇంకా పెండింగ్ లో ఉందట. డైరెక్టర్ శంకర్ గారు గేమ్ చేంజర్ తో ఖచ్చితంగా కంబ్యాక్ అవుతారని కోలీవుడ్ లో అనుకుంటున్నారు. శంకర్ గారు తీసిన ప్రతి ఒక్క మూవీ ఒక ఎక్స్పెరిమెంటే. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ కాక ముందే హిందీ డబ్బింగ్ రేట్స్ లని యశ్రాజ్ ఫిలిం వాళ్ళు తీసుకున్నారు. డిసెంబర్ 20 గ్లిమ్స్ రిలీజ్ చేస్తారట. గేమ్ చేంజర్ మూవీ 2025 మార్చి లో రిలీజ్ అవుతుంది అనుకుంటా. నెంబర్ 3 లో ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న పుష్ప 2. ఈ మూవీ మీద మన సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో హై ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు. పుష్పమేనియా ఇప్పటి కూడా వాళ్ళలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. డిసెంబర్ 6 రిలీజ్ అవుతున్న పుష్ప మూవీ బిజినెస్ 600 కోట్లకి జరిగింది. మూవీకి హిట్ టాక్ వస్తే ఈజీగా 1500 కోట్లని కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 4 రజనీకాంత్ గారి కూలీ మూవీ. జైలర్ మూవీకి ఏవరేజ్ టాక్ వచ్చిన రజనీకాంత్ గారి క్రేజ్ వల్ల 700 కోట్ల గ్రాస్ వచ్చింది. కూలీ మూవీ కూడా ఎల్సీయూ లో పార్ట్ గానే ఉంటుందట. ఎవరు ఫస్ట్ డే ఫస్ట్ ఎంత మంది చూస్తారు కింద కామెంట్ చేయండి.